ఎంతో అభిమానంతో మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అవ్వతాతల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే, మన ఆశ్రమంలో ఇద్దరు వ్యక్తులు బయట వెళ్ళారు కదండి, హైదరాబాద్కి వెళ్ళారు కదా, వాళ్ళల్లో ఒకరు వెనక్కి రావాలి కదా, వచ్చారా లేదా అనేది మీకు తెలియజేయాలి కదా, అదే ఈరోజు మన వీడియో అన్నమాట. ప్రతి విషయం కూడా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా వీడియో తీస్తానండి. మీరందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటున్నారు, అదే నా బలము, అవునా కదా? మీరు చెప్పండి, నేను చేసే పనిని ఇంతమంది మెచ్చుకుంటున్నారంటే అది నేను కరెక్ట్గానే చేస్తున్నాను అనేది నాకు ఇంకా కొండంత బలాన్ని ఇస్తుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఇంక ఇక్కడైతే రైల్వే స్టేషన్కి వచ్చాం మేము. ఈ వీడియో ఇంతకుముందే పెట్టాను నేను, మీరు చూడకపోతే నేను కమెంట్లో లింక్ అనేది పిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇంక ఇక్కడైతే మాత్రం ఏమంటే, వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చాను కదా, వాళ్ళతో పాటు జయ కూడా వచ్చాడు, వీళ్ళు ముగ్గురు కలిపి హైదరాబాద్ ట్రైన్ ఎక్కుతున్నారండి. మేము దగ్గరుండి నేను అనిల్ బాబు ఎక్కిపిస్తున్నాం అన్నమాట. వాళ్ళ దారి ఖర్చులు కావాలి కదండి, టికెట్ ఏమో బుక్ చేసేసాము, ఎప్పుడో నెల ముందే బుక్ చేసాం టికెట్. కాకపోతే దారి ఖర్చులకి, అక్కడ ఖర్చులకి, భోజనాలకి, రూములకి ఇవన్నిటికి కావాలి కదా, కాబట్టి అక్కడ 10,000 డబ్బులు అయితే జయ చేతికి ఇచ్చారనమాట. కాకపోతే జయ వచ్చేటప్పుడు దాంట్లో 5,000 తెచ్చి నాకు ఇచ్చేసాడు, 5,000 ఖర్చు అయిందంట. ఎట్లా అంటారా, అమ్మ ఇంత దూరం వెళ్ళొచ్చి 5,000 ఖర్చు అయిందా అని ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అది 2 రోజులు అక్కడ ఉండి 2,500 ఖర్చు అయిందంటే, అంత పెద్ద సిటీలో రూములు తీసుకొని ఉండి కూడా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక ఆవిడని దించేశారులేండి, మన పద్మమ్మ గారిని వాళ్ళ ఊర్లో దింపేశాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడేశారు, అన్నీ అయిపోయింది. ఆవిడ ఊరికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడారనమాట, అన్నీ అయిపోయింది. వీళ్ళిద్దరూ మాత్రం హైదరాబాద్కి కాచిగూడకి వెళ్ళారండి, అక్కడ ట్రైన్ దిగారు. ట్రైన్ దిగంగానే, దిగి దిగంగానే మన వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. ఎవరు, మన అభిమానుల్లో అన్న వదిన అనమాట. మీకు చెప్పాను కదన్న, అభిమానుల్లోనే అన్ని బంధాలు ఉన్నాయి నాకెన్నట్లుగా. అవునండి, అందులో మా అన్న వదిన అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు వీళ్ళని అప్పటికప్పుడు కారులో తీసుకెళ్లారండి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి, వాళ్ళ ఫస్ట్ వాళ్ళకి స్నానాలకి సౌకర్యం చేసి, దాని తర్వాత వేడివేడిగా టిఫిన్ పెట్టి, దాని తర్వాత బయట వీళ్ళకి వర్క్ ఉంటే ఆ వర్క్ని చూసుకోరమ్మని చెప్పి అది వాళ్ళని పంపించేయకుండా కారులో తీసుకెళ్ళి, వాళ్ళని డ్రాప్ చేసి అక్కడ ఏదైతే బ్యాంక్ దగ్గర కానివ్వండి, ఆఫీసర్ దగ్గర కానివ్వండి, వాళ్ళని డ్రాప్ చేసి, దాని తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టి, ఈ రకంగా సౌకర్యం అయితే వీళ్ళకి కలిగజేశారు. దాని తర్వాత వాళ్ళైతే విజయవాడకు బయలుదేరే ప్రోగ్రామ్ అంట వాళ్ళది. నేనైతే ఆ రోజే చెప్పానండి మా అన్న వదినికి, అంతకుముందు చెప్పలేదు నేను, ఆ రోజే చెప్పాను. వాళ్ళ ప్రోగ్రామ్ అయితే విజయవాడ ప్రోగ్రామ్ ఉండిందంట. దానికని వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు ఇంట్లో వీళ్ళని పెట్టుకొని, ఆ రోజు అంటే నైట్లో కాదండి, ఆ రోజు ఈవినింగ్ అయితే వీళ్ళకి హోటల్ రూమ్ బుక్ చేశారండి. బుక్ చేసి ఆ డబ్బులు ఏదైతే ఉందో అది అన్న వదినే పే చేశారనమాట, అన్నయ్యే పే చేసేశారు. ఎందుకన్నయ్య అంటే, భలే వాళ్ళే మీరు, మీరు ఇంత దూరము పంపించి ఇంకా మేము ఇంట్లో పెట్టుకోవాల్సిందే, అలాంటిది మేము ఊరికి వెళ్తున్నాం కదా, ఇంక వాళ్ళు ఇంట్లో పెట్టేసిపోతే సౌకర్యం ఉండదు, దానికని ఈ రకంగా రూమ్ తీసి రూమ్లో పెట్టాము అన్నట్లుగా రూమ్లో పెట్టేసి ఇంకా ఆ డబ్బులు కూడా వాళ్ళే పే చేసేసారనమాట. ఆ రకంగా డబ్బులు అయితే మిగిలింది, లేకపోతే మొత్తం ఖర్చు అయిపోయింది. ఏది భోజనాలు ఖర్చు అయ్యి, దాంతోపాటు రూమ్ రెంట్ కూడా వాళ్ళే పే చేశారు, కాబట్టి డబ్బులు అయితే మిగిలింది, ఎందుకు వచ్చి వెనక్కి ఇచ్చేసారనమాట. ఇంక ఇక్కడైతే శారదమ్మ వాళ్ళు వెళ్ళిన పని ఏమీ మీకు తెలుసు కదా, అది ఇది రెండు చెప్పానండి. పద్మమ్మ గారు ఎందుకు వెళ్ళారు, శారదమ్మ గారు ఎందుకు వెళ్ళారు అనేది మీకు అర్థం కావాలా, ఆ వీడియో చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాను కదండి, కమెంట్లో పిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇంక ఇక్కడైతే మాత్రము శారదమ్మ గారు బ్యాంకుకి వెళ్ళారు, బ్యాంకు నుండి ఇంకా అక్కడ తన పెన్షన్ డబ్బులు తను మన దగ్గరకు వచ్చి సంవత్సరాలు కడిసినా కూడా మేము ఇంతవరకు అది ఆ డబ్బు పడతా ఉందా పడలేదా ఏమీ కూడా చెక్ చేయలేదన్నమాట. శారదమ్మ గారు చాలాసార్లు చెప్పారు, చూడండమ్మా అని, ఎందుకో మాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా చెక్ చేయలేదన్నమాట. కాకపోతే మొన్నటికి ఆమె పోరు పడలేక పోయి చెక్ చేశాం, కాకపోతే డబ్బులు ఉండింది, ఇంకా ఆ డబ్బులు అయితే డ్రా చేసుకొచ్చారండి. మొత్తం ఎంత డబ్బులు ఉండిందంటే 64,500 రూపాయలు ఆమె అకౌంట్లో ఉండింది. అది ఎక్కడిది అనుకుంటున్నారు కదా, ఆ వీడియో చూడాలి తెలియదు కదా, ఆమె ఓల్డ్ ఏజ్ పెన్షన్ అది, మంత్లీ పడిండే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనమాట. వాళ్ళు తెలంగాణ కదండి, వాళ్ళదైతే అకౌంట్లో పడిపోతుంది, ఏటీఎం కార్డు ఉంటే డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఈమె ఏటీఎం కార్డ్ ఏమంటే, ఈమెను ఎవరో మధ్యవర్తి తీసుకొచ్చారు కదా, ఆమెకి ఇచ్చేసింది అనమాట, ఆయనకి ఇచ్చేసింది అనమాట. మధ్యవర్తి తీసుకొచ్చింది ఆయన అనమాట, ఆమె కాదు, ఆయన తీసుకొచ్చాడు, ఎవరో తెలియదు, మూడో వ్యక్తి, బంధువులు కాదు ఏం కాదు, మూడో వ్యక్తి తీసుకొస్తే తనకి ఇచ్చేసింది. దానికని ఇంకా అప్పుడు ఇంకా బాబు ఏం చేశాడంటే, ఇది ఏటీఎం కార్డు బ్లాక్ చేసేసాడు అనమాట, వాళ్ళు డ్రా చేసే కాకుండా బ్లాక్ చేసేసాడు. అప్పుడు నుండి అమౌంట్ అట్లే ఉంటే ఇప్పుడు మన్నటికి తీసుకొచ్చు. ఆమె ఇదేమంటే, అమ్మ నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంత ఖర్చు పెట్టారు కదా, నా డబ్బులన్నా ఉంటే అమ్మకి హెల్ప్గా ఇవ్వచ్చు కదా అన్నట్లుగా ఆమె ఫీలింగు.
సరే అకౌంట్లో ఉంటే ఎక్కడ పోతుందిలేమ్మా, మందైతే ఖచ్చితంగా మనకు వచ్చే వస్తుంది, అకౌంట్లో పడింటే ఉన్నే ఉంటుంది అన్నట్లుగా చెప్పాను. కాకపోతే అకౌంట్లో ఉండింది, మనకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూడా అన్నకి అదే అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఇచ్చేశారనమాట. అన్న నాకు అకౌంట్లోకి వేసేసారు, ఎందుకంటే వీళ్ళు జోబుల్లో పెట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని వస్తే అది ఎక్కడన్నా ఇబ్బంది అయితే కష్టం కదా, దానికన్నా డ్రా చేసుకొచ్చి అన్నయ్య దగ్గర ఇచ్చేయండి, అన్నయ్య నా అకౌంట్లోకి పంపించేస్తారు అన్నట్లుగా చెప్పాను. అన్నయ్య దగ్గర ఇచ్చేశారు, అన్నయ్య అకౌంట్లోకి పంపించేశారనమాట. వీళ్ళు రాకముందే డబ్బు వచ్చి నాకు చేరిపోయింది, అది విషయం. ఇంక ఇక్కడైతే అనిల్ బాబు, సాక్షి పాప ఎక్కడికి వెళ్తున్నారు కదండి కారులో, ఏమంటే వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చేసారు. మన జయబాబు అదేవిధంగా శారదమ్మ గారు వాళ్ళ పని ముగించుకొని వచ్చేసారు. ఇంక ఇక్కడ మన తులసమ్మ గుడి దగ్గర బస్ దిగుతారు కదా, అక్కడ నుండి నడుచుకోరావాలంటే శారదమ్మ గారికి కష్టమవుతుంది కదా, దానికని ఈ రకంగా కారులో పోయి వాళ్ళనైతే ఆశ్రమానికి తీసుకొచ్చేదానికి వెళ్తూ ఉన్నారనమాట. మన సాక్షి పాప కూడా వెళ్తుందండి, ఎందుకంటే చిన్న మంజులమ్మ కదా, జూనియర్ మంజులమ్మ కదా, మంజులమ్మ లేనప్పుడు సాక్షి పాప వెళ్తుందనమాట. ఇప్పటి నుండి ట్రైనింగ్ తనకి. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి బస్ దిగితే, అంటే మరీ దూరం ఏం కాదు, నడిచేవాళ్ళైతే బాగా నడిచేయచ్చు, నడవలేని వాళ్ళైతే కొంచెం కష్టం. దానికని ఎవరైనా వచ్చినప్పుడు కూడా మాకు ముందుగా తెలియజేస్తే ఇక్కడికి వచ్చి మేమే తీసుకెళ్తామండి, టూ వీలర్లో కానీ లేకపోతే కార్లో కానీ తీసుకెళ్తాం ఆ రకంగా. ఇంకా వీళ్ళని అక్కడికి వెళ్ళి కూడా శారదమ్మ తలయమో తగిలించుకున్నట్లుంది పాపం, అంటే కారు తగిలింది ఇప్పుడు టప్పని మీరు గమనించే ఉంటారు అనుకుంటా. ఇంకేమంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా శారదమ్మ గారికి మంచి చీర, అదేవిధంగా జయా కూడా మంచి ప్యాంట్ షర్ట్ బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఎవరు, మన అన్నవదిన అనమాట. కాకపోతే మన వాళ్ళకి ఎవరికి తెలియజేయలేదండి, మన వాళ్ళకి అందరికీ తెలియ, చాలామంది వేలల్లో ఉండరు హైదరాబాద్లో మన అభిమానులు, వాళ్ళకి అందరికీ చెప్పింటే మాత్రం వీళ్ళని ఇంకా 15 రోజులు ఇంటికి పంపించారు, అక్కడక్కడే వాళ్ళ ఇంట్లో తిప్పుకొని ఉండిపోయి ఉంటారు. కాకపోతే ఏమంటే నేను ఎవరికి చెప్పలే, వీడియో కూడా పెట్టలే, వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో పెడదామన్నట్లుగా ఈ రకంగా అయితే వీడియో పెట్టాను. ఇప్పుడు ఇదైతే నేను ఇంతకుముందు వీళ్ళు బయలుదేరిన వీడియో కూడా ఇంకా మీకు నేను ఎడిట్ చేసే నాటికి, ఈ వీడియో ఎడిట్ చేసే నాటికి కూడా మీకు రాలేదన్నమాట, ఎప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్ళిన వీడియో కూడా రాలేదన్నమాట. అది ఇది అంతా కలిపి దగ్గర దగ్గరలో వస్తాయి. ఇది విషయం, శారదమ్మ గారి విషయము. మీకేమనిపించింది వీడియో చూసి అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేస్తూ, అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైనా మన ఆశ్రమానికి రావాలనుకుంటే ఇక్కడ మన తులసమ్మ గుడి దగ్గర దిగేసి మాకు ఫోన్ చేస్తే మేము ఎవరన్నా వచ్చి ఈ రకంగా తీసుకెళ్తాం. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే, నడవగలిగిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అవుతుంది, నడిచేయచ్చండి. ఇక్కడ నుండి ఇక్కడికి నడుచుకొని వస్తే మంచి వాకింగ్ అవుతుంది కాబట్టి నడిచేయచ్చు. నాలాంటి నడవలేని వాళ్ళకి మాత్రం ఈ సౌకర్యం అన్నమాట. ఓకేనా, వచ్చిన ప్రతి వాళ్ళని తీసుకెళ్లాలంటే కూడా కష్టం కదా, దానికని అది చెప్తూ ఇది చెప్తూ ఇంకేదమ్మా అని అనుకుంటున్నారా, అట్లా కాదు, రెండు దాంట్లోనే చెప్పేశాను, నడవలేని వాళ్ళకి, నడవగలిగిన వాళ్ళకి. నడవగలిగిన వాళ్ళకి వాకింగ్ అవుతుంది, నడవలేని వాళ్ళకి ఈ రకంగా మనం హెల్ప్ చేయాలి, అంటే కారులో తీసుకురావాలి, అది విషయం. ఇప్పుడు చూసారు కదండి అక్కడ నుండి ఇక్కడ వరకు కార్లో రావడానికి ఇంత టైం పడుతుందండి, పెద్ద టైం ఏం కాదు. ఇది కూడా నేనేం ఫాస్ట్ మూడ్లో పెట్టలేదు కాబట్టి అంత మాత్రమే నడిచేదంతే, ఇంకా పెద్ద దూరం ఏం కాదు. వచ్చేసింది మన గేటు, మన ఆశ్రమానికి వచ్చేసారు, అది విషయం. ఇట్లండి చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు చాలా ఉంటాయన్నమాట, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా వీడియోలు తీస్తున్నాను. మీకు నచ్చిందా లేదా, ఇట్లాంటి వీడియోలు తీయచ్చా తీయకూడదా అనేది కూడా మీ అభిప్రాయం నాకు తెలియజేయండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే మాత్రం వచ్చి రాగానే కాసేపు రెస్ట్ ఎత్తుకునేయండి అని చెప్పాము. మళ్ళీ భోంచేయమంటే, భోజనం టైం అప్పుడు భోంచేయమంటే శారదమ్మ గారు వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అన్నట్లుగా చెప్పారు. సరే ఇంకా ఏదో వేడిగా పాలు ఏదో కాంచి ఇచ్చారు, తాగింది, నేను లేదండి అక్కడ, దానికని చెప్తున్నారు, కాంచి ఇచ్చారు అన్నట్లుగా. ఎందుకంటే నేను ఉంటే ఉన్నట్లు మాట్లాడతా, లేకపోతే లేనట్లు మాట్లాడతా, ఏది కూడా అంతేనండి, అట్లా మాట్లాడితేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఏదైనా పనులు కూడా అంతేనండి, నాకు వచ్చు అంటే వచ్చు అని మాట్లాడతాను, రాలేదంటే రాలేదనే మాట్లాడతాను, ఆ రకంగా నేను 100కి 100 మార్కులు కూడా కొట్టేస్తాను. అంతే కదండి, ఏదో ఉండేది ఉన్నట్లు మాట్లాడితే రేపొద్దున టక్కని ఎవరైనా క్వశ్చన్ చేస్తే కూడా మనము తడబడకుండా మాట్లాడచ్చు, అవునా కదా, ఆ రకంగా. ఇంక ఇక్కడైతే మాత్రం వర్కులు జరుగుతున్నాయి కదండి, ఇంతకుముందు వీడియోలను పెట్టాను నేను, ఎందుకంటే మన వాళ్ళకి నడిచే కష్టమే పనని ఈ రకంగా సిమెంట్ అది ఫ్లోరింగ్ వేపిస్తున్నామన్నట్లుగా ఆ ఇసుకని ఎండబోసారండి, కరెక్ట్గా ఎండకి ఆరబోసారు జిల్లడి పట్టేదానికి. ఇంకా ఆ టైంలోనే కరెక్ట్గా వాళ్ళు వచ్చారు. అలాంటి టైంలో ఎవరిని బయట రానియం, అంటే మన అవ్వాతాతలను బయట రానియం అనమాట, ఎందుకంటే పడిపోతారేమో అన్నట్లుగా. ఇంకా ఇటుపక్క వెళ్ళొచ్చు, బయట వస్తే కూడా ఇంకొక గేట్ ఉంది, ఆ గేట్లో వెళ్ళొచ్చు కావాలంటే ఈవినింగ్ టైం వాకింగ్కే దానికని. ఇంకా మన వాళ్ళు అయితే హైదరాబాద్కి వెళ్ళారు, అన్ని పనులు ముగించుకున్నారు, మన అభిమానులు కూడా కలిశారు, వాళ్ళ ఒక అభిమానాన్ని పొందారు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కూడా తీసుకున్నారు, ఇంటికి అయితే వచ్చేసారండి ఆశ్రమానికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు. చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.